యూకే యుఎస్ఏ డెన్మార్క్ ఆస్ట్రేలియా జర్మనీ హాంగ్ కాంగ్ నెదర్లాండ్స్ ఇట్లా దాదాపు ఇరవై తొమ్మిది దేశాలు మన భారతదేశంలో కూడా ఇప్పుడు మరి కేసెస్ గుర్తించడం జరిగింది కాబట్టి అత్యంత అప్రమత్తంగా అంటే సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ తర్వాత కొంత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ చేయటం మరి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మళ్ళీ సాధారణ జీవన శైలిలోకి రావటం మనందరం కూడా చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇది ఒక వేరియంట్ ఆఫ్ కన్సర్న్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఇది అంత తేలికగా తీసుకునేటటువంటి అంశం కాదు ఇది ఒక వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే కొంత కలవర పెడుతున్నటువంటి వేరియంట్గా దీన్ని గుర్తించడం దీనిలో ఉన్నటువంటి లక్షణాలు కూడా డెల్టా డెల్టా ప్లస్ కంటే కూడా గతంలో సెకండ్ వేవ్లో మనం డెల్టా వేరియంట్ గురించి డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ రెండు వేరియంట్స్ కంటే వేగంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నటువంటి అంశాన్ని కూడా మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరించడం జరిగింది కాబట్టి సెకండ్ వేవ్లో మనకు ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని మనందరం కూడా గమనించడం జరిగింది కాబట్టి ఆ అనుభవాల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మరి గతంలో హాస్పిటల్ బెడ్స్ దొరక్క ఆక్సిజన్ సరిగ్గా అందక సరైనటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్న అనుకున్న విధంగా జరగకపోవటం వల్ల కానివ్వండి మరి అనేక రకాలైనటువంటి మందులు కూడా సరిగ్గా దొరకకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ సందర్భంగా సందర్భంగా అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అది తిరుపతి రుయా హాస్పిటల్ కానివ్వండి విజయనగరంలో కానివ్వండి మిగతా అనేక జిల్లాల్లో ఆక్సిజన్ అందక మరి రోగులు మరణించినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలని మనందరం కూడా చూసాం కాబట్టి గత అనుభవాల దృష్ట్యా కోవిడ్ సెకండ్ వేవ్లో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇంకా కూడా అప్రమత్తంగా ముందుగానే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకుని సంసిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ యొక్క లక్షణం ఏంటంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటే డెల్టా డెల్టా ప్లస్ వేరియంట్స్ కంటే కూడా మనకి సమయం తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్న వేరియంట్ కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంటుంది మన దగ్గర స్పందించడానికి సమయం ఎక్కువ ఉండదు కాబట్టి ముందుగానే అన్ని రకాలైనటువంటి సమీక్షలు చేసుకుని సంసిద్ధంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం మీరు గతంలో మీ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందిందో మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మరి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూడటం జరిగింది కాబట్టి ఇప్పుడైనా మీరు ముందుగా మేల్కొని ముందుగానే మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కానివ్వండి ఇంకా రకరకాలైనటువంటి ఐసీయూ బెడ్స్ కానివ్వండి మందులకు సంబంధించి కానివ్వండి ఇటువంటి అన్ని ఏర్పాట్లు మీరు ముందుగానే ఒక సమీక్ష చేసుకుని సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆళ్ల నాని గారు కూడా ఇప్పటి వరకు మరి ఈ ఒమిక్రాన్కి సంబంధించి ఒక సరైనటువంటి సమీక్ష చేసినట్టు కూడా మేము ఎక్కడా కూడా చూడలేదు మరి అటువంటి అలసత్వం ప్రదర్శించకుండా మీరు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి రెండో పక్కన వ్యాక్సినేషన్స్ విషయంగా మనం చూసినట్లయితే ఇంకా కూడా చాలా వెనుకబడి ఉన్నట్టు మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి గణాంకాల ద్వారా మనకు తెలుస్తోంది ఎందుకంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ కనుక మనం వేగంగా ముందుకు తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ ఒమిక్రాన్ వేరియంట్ అంటే వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి కూడా కొంతమందికి ఇది సోకుతున్నప్పటికీ అంటే లైఫ్ థ్రెట్ అనేది తగ్గుతుంది వ్యాక్సినేషన్స్ చేసుకున్న వాళ్ళకి ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి మనం త్వరితగతిన వ్యాక్సినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం మనం చూసినట్లయితే మిగతా అనేక రాష్ట్రాల కంటే మన రాష్ట్రం వ్యాక్సినేషన్లో ఇంకా కూడా వెనకబడి ఉంది ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో మరి పదహారు పాయింట్ పదహారు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో తొమ్మిది తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్షలు మహారాష్ట్రలో పదకొండు కోట్ల యాభై రెండు లక్షలు మధ్యప్రదేశ్లో ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షలు గుజరాత్లో ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఆఖరికి బీహార్లో కూడా ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల డోసులు మరి ఈ రకంగా అనేక రాష్ట్రాలు రాజస్థాన్లో దాదాపుగా ఆరు కోట్ల తొంభై లక్షల డోసులు ఈ విధంగా ఇస్తే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫస్ట్ డోసు సెకండ్ డోసు రెండు కలిపి కూడా ఇంకా ఆరు కోట్ల డోసులు ఇవ్వటం జరిగింది అంటే మిగతా దేశంలో ఉన్నటువంటి మిగతా అనేక రాష్ట్రాల కంటే ఇంకా మనం వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా వెనుకబడి ఉన్నాం మీరు విడుదల చేస్తున్నటువంటి కోవిడ్ బులెటిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఎక్కడ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి డేటాని మీరు పొందుపరచట్లేదు నిన్న విడుదల చేసినటువంటి డిసెంబర్ రెండున విడుదల చేసినటువంటి బులెటిన్లో కూడా కేవలం మీరు కోవిడ్ టెస్టులకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు శాంపిల్స్ మేము పరీక్షించడం జరిగింది దానిలో నూట యాభై తొమ్మిది మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్గా మేము గుర్తించడం జరిగింది ఒక్కరు ఒక్కరు మరణించడం జరిగిందని చెప్పి మరి శాంపుల్స్ గురించి మరణాల గురించి కేసెస్ గురించి మాట్లాడారు కానీ మరి బులెటిన్లో ఎక్కడ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీరు బులెటిన్లో ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఫస్ట్ డోసు వ్యాక్సిన్ ఎంతమందికి ఇచ్చారు నిన్న సెకండ్ డోస్ ఎంతమందికి ఇచ్చారన్న అంశాల మీద ఎక్కడా కూడా స్పష్టత లేదు కాబట్టి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి డేటాను కూడా మీరు ప్రతిరోజు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ జిల్లాలో ఇంకా ఎంతమందికి వ్యాక్సినేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో వెనుకబడి ఉన్నాయి మీ దగ్గర అసలు వ్యాక్సినేషన్ డోసెస్ ఎంత నిల్వ ఉన్నాయి గతంలో కూడా వ్యాక్సినేషన్ డోసెస్ లేకపోవటం వల్ల సరిగ్గా మీరు ముందుగానే వ్యాక్సినేషన్స్ని మీరు ప్రొక్యూర్ చేయకపోవటం వల్ల అది కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా మీరు ప్రొక్యూర్మెంట్లో కూడా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి అసలు ఇవాళ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డోసెస్ ఎన్ని ఉన్నాయి నిన్న ఎంతమందికి మీరు వ్యాక్సినేషన్ ఇచ్చారు ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంతమందికి ఫస్ట్ డోస్ ఇచ్చారు సెకండ్ డోస్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకంటే బూస్టర్ షాట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ ఇంకా పూర్తిగా మనం ఫినిష్ చేసుకోకపోతే ఇవాళ ఈ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఇంకా ఎక్కువగా మనం దీని గురించి దీని మీద దీని దీనివల్ల ముప్పు వాటిలకుండా ఉండాలంటే బూస్టర్ డోసెస్ కూడా అవసరం అంటే రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ కనుక మనం ఇచ్చినట్లయితే ఇంకా కూడా ప్రాణాలకి ఒక రక్షణగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇవాళ మీరు ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ డోసెసే సరిగ్గా మీరు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో మరి ఈ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందిన తర్వాత ప్రజల ప్రాణాలకి భద్రత ఎక్కడుంటుందని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదేవిధంగా యాక్టివ్ కేసెస్లో మీరు చూసినట్లయితే ఇవాళ దేశంలో ప్రస్తుతం పదో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటివరకు నిన్న సాయంత్రం వరకు రిపోర్ట్ చేసిన డేటా ప్రకారం దాదాపుగా రెండు వేల నూట యాభై యాక్టివ్ కేసెస్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఒమిక్రాన్కి సంబంధించి ఏ రకమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి ఏ రకంగా సంసిద్ధంగా ఉండాలి జిల్లాల వారీగా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి ఇమ్మీడియట్గా మీరు కొంత సమాచారానికి ప్రజలకు విడుదల చేయాల్సిన అవసరం ఉంది సెకండ్ వేవ్ తర్వాత మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంటి ఏ ఏ హాస్పిటల్స్లో ఎన్ని ఐసీయూ బెడ్స్ మీరు పెంచారు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ మీరు కొత్తగా ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి వ్యాక్సినేషన్ సెంటర్కు సంబంధించినటువంటి సమాచారం ఏంటి ఈ మొత్తం సమాచారాన్ని కూడా ప్రజల ముందు తక్షణమే ఉంచాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే రేపు అత్యవసర పరిస్థితి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ మనకి సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడెక్కడ హాస్పిటల్ బెడ్స్ ఏ రకంగా అందుబాటులో ఉన్నాయి మనకు ఆక్సిజన్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ స్టాక్ ఏ జిల్లాలో స్టాక్ ఎంత ఉంది ఇది ఈ సమాచారం కనుక లేకపోతే మొత్తం మొత్తం కూడా పానిక్ సిచ్యువేషన్లోకి రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే ఆ సమాచారాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న తుఫాన్ల సందర్భంగా వరదల సందర్భంగా ఏ రకంగా మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఆస్తి నష్టం జరిగిందో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం దొంగలు పడ్డ ఆరు నెలలకి ఏదో పోలీసులు వెళ్ళి ఏదో ఎంక్వైరీ చేసినట్టు తుఫాను ఆ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయి సర్వస్వం కోల్పోయిన తర్వాత మరి అలో లక్ష్మణా అని ప్రజలందరూ రోడ్ల మీద కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరి పరిస్థితులు అలమటిస్తున్న తర్వాత నిన్న దాదాపు ఒక మూడు వారాల తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ రకంగా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు ముఖ్యమంత్రి గారు కా కాబట్టి కనీసం సెకండ్ వేవ్ అనుభవాల దృష్ట్యాయినా మీరు ఈ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి మీరు కొద్దిగా సీరియస్గా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇమ్మీడియట్గా మీరు ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా మనకు రావాల్సినటువంటివి ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించి వ్యాక్సినేషన్ స్టాక్కి సంబంధించి మందులకు సంబంధించి ఇవన్నీ వీటన్నిటి మీద కూడా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతిరోజు విడుదల చేసినటువంటి మీ బులెటిన్స్లో కూడా వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి డేటాను కూడా తప్పనిసరిగా మీరు పొందుపరచాల్సిన అవసరం ఉంది జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్సు వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి స్టాక్ వివరాలు ఎక్కడెక్కడ ఎంతెంత వ్యాక్సినేషన్స్ అందుబాటులోనే ఇవన్నీ కూడా చేయాలి అంతేకాకుండా మీ వాలంటీర్స్ని ప్రస్తుతం ఇంటింటికి పంపించి పదివేల రూపాయలు వసూలు చేసే పనిలో ఉన్నారు కానీ అదే వాలంటీర్స్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్ జరిగిందో లేదో కనుక్కునేటువంటి పరిస్థితి ఉందా మీకు డబ్బు వసూలు పైన ఉన్నటువంటి శ్రద్ధ మీ ఖజానాని నింపుకోవటం పైన ఉన్నటువంటి శ్రద్ధ మీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇంకా కూడా వేగవంతం చేయటానికి మీరు ఎందుకని ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి వాలంటీర్స్ని మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రజల ఆరోగ్యాల్ని కాపాడటం కోసం ప్రజలకి మరింత సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం వాలంటీర్స్ని ఏర్పాటు చేశామని చెప్పి ఇవాళ మీరు వాళ్ళని ఒక కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారు మీరు చేపడుతున్నటువంటి బలవంతపు వసూళ్లకి వాలంటీర్స్ని వాళ్ళ ఒక కలెక్షన్ ఏజెంట్గా మార్చారు కానీ ఎక్కడా కూడా ప్రజల క్షేమం కోసం ఉపయోగించినటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే మీ వాలంటీర్స్ని ఇంటింటికి పంపించి వ్యాక్సినేషన్ ఎవరికి జరిగింది ఫస్ట్ డోస్ అయిందా సెకండ్ డోస్ అయిందా ఇంకా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన వారెవరో అటువంటి గుర్తింపు ప్రక్రియని ప్రారంభించి ఇంకా వ్యాక్సినేషన్ కానటువంటి వారిని దగ్గర పెట్టుకుని మరి వాళ్ళకి వ్యాక్సినేషన్ సెంటర్స్ తీసుకువెళ్ళి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి అన్ని అంశాల మీద కూడా తక్షణమే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గారు తక్షణమే స్పందించి మరి ప్రజలకి సమాచారం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా ఒక రెవ్యూ ఏర్పాటు చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం